హాయ్ వ్యూవర్స్, బాగున్నారు కదా? ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు నేను చేసుకున్న పూజ విధానం కొంచెం మీకు చూపిద్దామని ఉద్దేశంతో చేస్తున్నాను. ఇదిగోండి, తులసి మొక్కకి ఇలా పసుపు అన్నీ రాసుకొని బొట్టు అన్నీ పెట్టుకోవాలి, పువ్వులు ఇలా పెట్టుకోవాలి. ఈరోజు రథసప్తమి అంటే సూర్యదేవుని జయంతి కదా. ఈరోజు నుండి మనకి ఉత్తరాయణంలో సూర్యుడు ఉంటారు. ఈరోజు నుండి మనకి పొద్దు నిలుస్తుంది అంటారు. అంటే ఈరోజు నుండి మనకి ఎండ స్టార్ట్ అవుతుంది, చలి తగ్గుతుంది. ఇవన్నీ మన ప్రకృతిలో జరిగేవే, కానీ మన ఆరోగ్యానికి ఉపయోగపడేవి. ఇవన్నీ సూర్యరశ్మి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. డి విటమిన్ అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు మనం పూజ విధానం ఎలాగనేది చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ నేను రథం ముగ్గేసాను, చూసారా? ముందు నేను వీడియోలో పెట్టాను కదా, ఆ రథం ముగ్గ వేసాను. రథాన్ని కూడా ఇలాగ మనం తయారు చేసుకోవాలి. చెప్పాను కదా రథం తయారు చేయడం కూడా మీకు వీడియోలో చూపించాను. ఇవ్వండి, రథం తయారు చేశాను. దీనికి ఈ రథానికి మనం ఇక్కడ సూర్యదేవుడికి ఎక్కువ ఇంపార్టెంట్ ఈ రథమే. ఇవ్వండి, పసుపు కుంకుమ ఇలా వేయాలి. సూర్యదేవుడికి ఎరుపు పువ్వులు అంటే చాలా ఇష్టం. రెడ్ చందనాలు, ఎర్ర పువ్వులు పెడతారు. ఇలా మనం రథంకి ఇలా పువ్వులు పెట్టి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీపం పెట్టుకుందాము. ఇలాగా వెండి కుందులు ఉంటే వెండి కుందులు పెట్టండి, ఏది ఉంటే అది మనకి ఉంటే పెట్టండి మంచిది. వెండి కుందులతో ఇలా దీపం పెట్టి ఈరోజు చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెడతారు. దానివల్ల చిక్కుల్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ వస్తాయి. చిక్కుడు మంచిదని ఇదిగోండి, ఇలాగా ఇలా పెట్టుకోవాలి. చిక్కుడు ఇలా మూడు ఉంటాయి కదా ఆకులు. ఇవ్వండి, ఇలాగా నైవేద్యం పెడతారు. ఈ ప్రసాదం మీద సూర్యకిరణాలు పడి మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. దానివల్ల విటమిన్స్ తగ్గుతాయనే ఉద్దేశంతో చిక్కుడులో ఏ విటమిన్ ఉంటుంది వాటి వల్ల చిక్కుడు ఆకుల్లో పెట్టడానికి కారణం. ఇలా ప్రసాదం పెట్టుకోవాలి. ఇదిగోండి పళ్ళు, రేగి పళ్ళు మామూలుగా అవి మనకి ఏ పళ్ళు ఉంటే అవి మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకోవచ్చు, తప్పులేదు. అది ఇలాగా నేను పెట్టి పూజ చేస్తాను. ఇప్పుడున్ను నా శక్తి కొలది నాకు అవకాశం బట్టి ఇలా చేస్తుంటాను. ఇలా వెండి దీపాలు పెట్టితే మంచిది. ఇవ్వండి, ఇవి ఇక్కడ ఇప్పుడు మనం ఆరతి ఇద్దాం. సూర్యదేవునికి సూర్య భగవాన్ శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్న ఉపశాంతయే. ఓంకేశ్వరాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం శాంతి శాంతి. మంగళం భగవాన్ విష్ణుం మంగళం వసుధనం మంగళం పుండరీకాక్షాయ గరుడధ్వజాయ నీలాసాయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శాంతి శాంతి. ఓం శ్రీ రవి రవి సూర్య భగవాన్ నమస్తే. మా అందరి నైరారోగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాం స్వామి. ఇవ్వాలి ఇచ్చిన తర్వాత తులసి కూడా ఆరతిచ్చి ఒక చుక్క మనం వాటర్ ఇలా వేయాలి. వేసి దేవుడికి ఇచ్చిన తర్వాత కింద పెట్టి మనం ఇలాగా ఆరతి తీసుకోవాలి. ఇలాగా మనం అన్ని విధాలు మనకి శుభం జరగాలని, ఐరారోగ్యాలతో మనం ఉండాలని, సకల సౌకర్యాలతో ఉండాలని మనం పూజ చేసుకుంటున్నాము సూర్య భగవానుడికి. సూర్య భగవాన స్వామి మమ్మల్ని అందరూ కాపాడు. నేను చేసే పూజ విధానం ఇది, నాకు తోచినట్టుగా నేను చేశాను. మీరు అందరూ చూశారని అనుకుంటున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ చూడడం వల్ల. ఓకే, థ్యాంక్ యూ.